కర్నూలు జిల్లా 36వ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన సుమారు 150 కుటుంబాలు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు 36 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మన పార్టీలోకి రావడం చాలా సంతోషకరమని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరుతున్నారని, ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకం లబ్ది పొందే విధంగా సంక్షేమ పథకాలను రూపొందిస్తూ ప్రతి ఇంటికి చేరే విధంగా వాలంటరీ వ్యవస్థను మరియు వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. నేను పోయి అడిగితే దానికి అన్న నన్ను ఎంత గ్రాండ్కి అవసరమా వ్యాపారం చేసుకునేటువంటి అని చెప్తే లేదన్న, ఖచ్చితంగా సేవ చేస్తాను, ప్రజాసేవలో ఉంటానని దానికి నన్ను ప్రోత్సహించి సీట్ ఇచ్చిన దానికి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నకి. దాని తర్వాత ఈ కార్యక్రమానికి కూడా ముందు వీళ్ళలోనే కొంతమంది అడుగుతున్నారన్న, ఎందుకన్నా ఇప్పుడేం ఎలక్షన్లు లేవు కదా, ఎందుకు ఈ ప్రోగ్రామ్ అంతా ఈ జనాలు సమీకరించడం, ఇవన్నీ అన్న దగ్గర పోయే పని ఏమన్నంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకొని తర్వాత మీరు అవసరం లేదని మీరేం ఆట బొమ్మలు కాదు. ఫస్ట్ అది గ్రహించండి. అన్న చెప్పినట్లు ఇందాక మీరు ఓటు ఎవరికి వెళ్ళనేది ఆలోచించని శక్తి తెచ్చుకోండి అనేది అన్న ఇందాక చెప్పింది. నా మాట కూడా అదే. ఎందుకు అనంటే ఇప్పుడు నేను యువకుడిని, ఎంతో చేయాలని ఉత్సాహంతో వచ్చినాను. మీ మొన్న కూరగాయలు పంచడానికి కూడా మీ గేర్లోకి వచ్చినప్పుడు ఎవరు సహకరించలేదు. సహకరించడం అంటే ఎవరు దగ్గరకు రావడం కానీ ఏది చేయలేదు. ఆ అనుమానంతోనే అన్న అందరినీ పిలిపిస్తే మన బాబు అన్న తర్వాత మన నాగరాజ్ అన్న ముందుకొచ్చి అందరినీ పెద్దలందరూ సమావేశపరిచి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కారకులైనారు. ముందుగా వీళ్ళకి ధన్యవాదాలు. సో మనం ఇదంతా జరిగింది ఇప్పుడు మనం నుంచి ఇప్పటి నుంచి మనం అందరూ కుటుంబము, వైఎస్ఆర్సీపీ కుటుంబము. ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకు. అయినా నేను ఇప్పుడే చెప్తున్నా, ఈసారి అండకు నేను మాట ఇస్తున్నా, నా తరఫున మీరు అందరూ మాట ఇస్తున్నారు. మన వార్డు నుంచి 1000 ఓట్ల మెజారిటీ ఖచ్చితంగా తెచ్చి తీరుతామే సార్. మా వార్డు జనాల తరఫున, మా మాదిరిగారి జనాల తరఫున ఇదేనా. ధన్యవాదాలు. సంబంధించినటువంటి యువకులకు, పెద్దలకి అంత అవమానంతో వచ్చి ఈరోజు సపోర్ట్ గా నిలబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు. పత్రికా విలేకరులు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మా మేదగారి పెద్దలు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మేమంతా కూడా ఏది కూడా ఆలోచన చేసే పరిస్థితులు లేదని చెప్పి అర్థమవుతాం. గత ఎలక్షన్లో చూసినాం, అంతకుముందు చూసినాం, అంతకుముందు చూసినాం, ఎవరో చెప్తే ఓటు వేసే పరిస్థితులు మేము ఇంకా ఉన్నారనేది కూడా అర్థమవుతాం. ఎందుకంటే భగవంతుని ఆశీర్వాదం నాకుంది కాబట్టి మనకు గెలిచాం. ప్రజలు నా మీద అభిమానులు ఓటు వేశారు కాబట్టి నేను గెలగలిగినాం. మీ వాళ్ళకి వచ్చినా అక్కడ కూర్చున్నా ఎవరు రాలే. అప్పటికే ఆల్రెడీగా ఏదో గుడికి 5 లక్షలు ఇచ్చానని చెప్పేసి ఎవరు కూడా రాని పరిస్థితి. అయినా నేను బాధపడలే, అమ్మవారు నమ్ముకోయినా ముందుకు పోయినాం. అయినా మీలో ఆలోచన శక్తి పెరగలదు. నేను ఎమ్మెల్యేగా గెలిచినా అధికార పార్టీ లేకపోయినా కూడా మీకు సహకారం ఇస్తాను. ఆ టెంపుల్ కడ్డీలు కానీ, సిమెంట్ కానీ, కంకరు కానీ ఆలోచించిన మాట ప్రకారంగా నేను ఇచ్చిన దాంతో టాప్ కూడా వేసినారు. నేను అంతా కూడా నేనేమి మా గవర్నమెంట్ రాలని చెప్పే జనకం లేదు. మళ్ళీ ఎలక్షన్లో వచ్చిన మళ్ళీ 2 లక్షల రూపాయలు ఇష్టం. ఎందుకంటే ఏదో కూడి డెవలప్మెంట్ పేరుతో ఉంది కాబట్టి అందరూ కలిసి ఒక ఐక్యతతో పనిచేసుకుంటా ఉద్దేశంతోనే అవన్నీ కూడా మీకు సహకారం ఇచ్చి నేను ఎలక్షన్లో వచ్చినాను ఇచ్చే పరిస్థితి ఉంటుంది. నేనంతా ఏమనుకుంటానంటే ఎలక్షన్ల కోసం మీరు